నేను అడుగుతున్నాను దిశ, భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దగ్గర 17వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కొక్క రాష్ట్రంలో 10, 20, 30 మంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ నేను అడుగుతున్న ఒక విషయం అధ్యక్ష, ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని మార్చాలని ఆలోచించారా? అలాంటి వాళ్ళలో మొట్టమొదటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్ ఈస్ సెటిల్డ్ ఇష్యూ అధ్యక్ష, ఇక అధికారం లేని ఇష్యూ ఇది. మీరు ఆలోచించాలి అధ్యక్ష, ముఖ్యమంత్రి మీరు అధ్యక్ష, ముఖ్యమంత్రులు మారినప్పుడంతా రాజధానులు మారితే ఇంకా దీనికి ఎండే ఉండదు అధ్యక్ష. గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు, ప్లీజ్ 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 సార్ ప్లీజ్, రాజధాని ఇది మార్పు కాదు, డీసెంట్రలైజేషన్, డీసెంట్రలైజేషన్ ఇది మార్పు మాత్రం కాదు. ఇక్కడే ఉంటుంది కదా లెజిస్లేటివ్ క్యాపిటల్, డీసెంట్రలైజేషన్. మీరు అధ్యక్ష ప్రపంచం అధ్యక్ష చెప్పండి, ప్రపంచం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడారు తప్ప పరిపాలన వికేంద్రం గురించి మనం ఒక్కనే మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇక్కడ కూడా అభివృద్ధి వికేంద్రీకరణ, అదే అధ్యక్ష, అదే చెప్తున్నాను, అదే చెప్తాను. మీరు చెప్పినంత ఏంటి మీరు మాట్లాడచ్చు, అదే మరి అధ్యక్ష. ఆ సమయం వచ్చినప్పుడు వస్తాలే, వచ్చిందాడు ఈ సంగతి కూడా చూస్తాను వస్తాను, తొందరపడు తొందరపడుకో. వెల్కమ్ యూ సార్, చెప్పండి సార్, మీరు మాట్లాడండి సార్. అధ్యక్ష ఢిల్లీ ఉంది, చాలా మంది మాట్లాడారు ఢిల్లీ ఒక కార్నర్ లో ఉందని. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీ ఎప్పుడు అధ్యక్ష, అటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉన్నప్పటి నుంచి ఢిల్లీ రాజధానిగా ఉంది కాబట్టి అది కంటిన్యూ అయింది. చెన్నై గురించి మాట్లాడారు, మెడ్రాస్ చెప్తున్నా, మెడ్రాస్ గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఒరిస్సా ఇవన్నీ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. ఈ విషయం మర్చిపోతుంది మీకే, అంటే చరిత్ర చదువుకోకుండా వక్రీకరించి మాట్లాడుతున్నారు. అదే మరిగా దేశ బెంగళూరు కూడా ఒక మెగా సిటీ కింద వాళ్ళు పెట్టుకున్నారు. అదే మరిగా దేశ ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి దేశ, రాష్ట్రంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విశాఖపట్నం, లోయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే ప్లేస్ విజయనగరం, శ్రీకాకుళం. విశాఖపట్నంలో ఆఫీసు పెట్టిన దాని వల్ల అభివృద్ధి వల్ల పక్క జిల్లాలో అభివృద్ధి అయిపోలేదు అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విజయవాడ, అదే మరి విజయవాడ పక్కనే మచిలీపట్నం ఉంది అధ్యక్ష. మచిలీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ అభివృద్ధి కాలేదు, విజయవాడ అభివృద్ధి అయింది. చిత్తూరు తిరుపతి ఉంది, తిరుపతి అభివృద్ధి అయింది, చిత్తూరు కాలేదు, జిల్లా హెడ్ క్వార్టర్ అధ్యక్ష. ఢిల్లీ మొత్తం ఆఫీసులన్నీ ఢిల్లీలో ఉన్నాయి, అన్ని ఆఫీసులు ఢిల్లీలో ఉంటే ఈరోజు సౌత్ ఇండియా అభివృద్ధి అయింది తప్ప నార్త్ ఇండియా కాలా?